అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్య నీ మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును ఆ ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్య నీ మాటలు నిత్య జీవపూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతములు వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యనామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ప్రతి సండే మరి సాయంత్రము 7 గంటల హోలీ స్పిరిట్ సమర్పణలో మీకు మరి వాక్యం అందించబడుతుంది. మరి వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు కందుల దేవదానం. దేవుని పరిచర్యలో దాదాపుగా మరి ఉద్యోగం చేస్తూ దాదాపుగా 28-30 సంవత్సరాల దగ్గర దగ్గర ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉద్యోగం చేస్తూ కార్పొరేషన్లో మరి కొనసాగుతున్నాను. ఇక ఉద్యోగ విరమణ కూడా ఇక 6 మాసాలు ఉంది. 2022 జనవరి 31 రిటైర్మెంట్ ఉంది. దాని కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. తర్వాత తదుపరి దేవుడు ఎలాగ వాడుకోబోతున్నాడో వాటి కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఒక వ్యక్తిని వెన్నుకుంటే అతని ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. మనకు తెలుసు, ప్రవక్తలందరూ కూడా దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలు గొప్ప కార్యాలు చేశారు. మనం కూడా
గొప్ప కార్యాలు చేయగలం. ఎందుకంటే ఆయన సంకల్పం చేత పిలువబడిన ఆ సన్నివేశము మనలో ఉంటే తప్పక దేవుని పని జరిగిస్తాం. అది శ్రమ అయినా హింస అయినా కరువైనా ఖడ్గమైనా బాధలైనా శ్రమలైనా ఏది ఏమి సంభవించినా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఆయన పని చేయాలి అంతే. ఎవరమైనా సరే నీవైనా నేనైనా ఎవరైనా ఇది దేవుని యొక్క రిలేషన్. ఈ లోక జీవన యానంలో మనము కొనసాగే ఈ ప్రక్రియలో దేవుని పని ప్రాముఖ్యమైనది. మనకు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన పని చేయడానికి కోసమని. ఇక మనము వాక్యం లోతునకు వెళ్దాం. రండి నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సంఘమా, రండి ఇక వాక్యం లోతునకు వెళ్తున్నాం. అపొస్తలుడైన పౌలు గారు కొలసీ సంఘంతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ద్వారా నుంచి మనము ఈ దిన వాక్యంలో మన ప్రయాణం చేద్దాం. ఓకే చూద్దాం. కొలసీ సంఘానికి రాస్తూ రెండవ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. మరొకసారి చదువుతాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి. మహాగుణుడా, బహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మంచి చల్లని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించండి. ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక్కొక్క మెట్టు మా జీవితంలో ఎదగటానికి కృప అనుగ్రహించండి. నీ బిడ్డల హృదయాలు తెరవండి, వాక్యంతో సంధించండి, మమ్మల్ని ఉత్తేజపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి వాక్యంలోనికి వెళ్దాం. ఇక బుద్ధి జ్ఞానం, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఇవి ఎవరిలో ఉన్నాయట? ఆయనలో, అంటే ప్రభువైన క్రీస్తులో గుప్తమై ఉన్నవి. ఈ విషయాన్ని పౌలు గారు తెలుసుకున్నాడు. అపొస్తలైన పౌలు గారు ఈ విషయాలను విశదీకరించాడు. కొలసీ సంఘంతో మీకు బుద్ధి కావాలన్నా జ్ఞానం కావాలన్నా సర్వ సంపదలు నీకు కావాలంటే నీవు ఆయనలో గుప్తమై ఉన్నాయి కాబట్టి మొట్టమొదటగా నీవు ఆయనను సేవించాలి. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యాన్ని ఆ కొలసీ సంఘంతో బహుతేటగా అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. అయితే బుద్ధి అనే విషయంలోకి వస్తే మనం కొన్ని విషయాలు లోతునకు వెళ్తే, మరి మత్తయి సువార్తలో మా 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 7వ అధ్యాయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ 24వ వాక్యాన్ని నేను చదువుతాను. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నది. బండ అనగా క్రీస్తు. ఎవరైతే క్రీస్తు మీద ఆనుకుంటారో, క్రీస్తు మీద ఆధారపడతారో, క్రీస్తు అనే బండ మీద నిలుచుంటారో, క్రీస్తుని సేవిస్తారో, వారు వారి ఇల్లు బండ మీద నిర్మాణం జరుగుతుంది. ఇతను బండ మీద స్థిరముగా నిలుచుంటాడు. అంటే ఇల్లు అంటే మనమే, బండ అంటే క్రీస్తు. క్రీస్తు మీద మనము నిలుచోవాలి, క్రీస్తు అనే బండ మీద మనము పునాది వేసుకోవాలి. మన విశ్వాస జీవితము కానీ మన ఆధ్యాత్మికమైన జీవితం కానీ ఇక కదలదు. బండ మీద మనం ఇల్లు కట్టుకుంటే, మనం నిలబడితే, ఆ నివాసములో మనం నివాసం చేస్తున్నట్లయితే మనం కదలం, కదలటానికి వీలు లేదు.
బుద్ధిమంతుడు ఈ విధంగా ఉంటాడు. బుద్ధిమంతుడు ఈ విధంగా క్రీస్తు అనే బండ మీద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అందుకనే బుద్ధిమంతుడు ఆ బండ మీద ఇల్లు కట్టుకుంటాడని ప్రభువే ఈ మాటలను బోధించాడు. బుద్ధిమంతుడు ఇక్కడ బుద్ధిమంతుడు ఇలా ఉంటాడంట. బుద్ధి లేనివాడు కూడా ఇక్కడ లేఖనములో 26వ వాక్యంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వాక్యంలో మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఇక్కడ బుద్ధిమంతులు బుద్ధిహీనులు ఇక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తు అనే బండ మీద ఎవరైతే ఆ యొక్క బండ మీద స్థిరముగా మరి ప్రయాణం చేస్తూ ఉంటారో నిలుచుంటారో క్రీస్తులో ఒదిగి ఉంటారో దాగి ఉంటారో వాళ్ళు బుద్ధిమంతులు. క్రీస్తు మీద ఆధారపడకుండా సొంత ఆలోచన సొంత భక్తి సొంత ఎడు చూసిన మనసుల కల్పితమైన వాటి వైపు వేగిరిపడి మనసుల వైపు చూస్తూ మనసులను ఆ వారిని వెచ్చిస్తూ ఇలా సాగుతున్న వారు బండ మీద కట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళ పునాది ఎక్కడ ఉందంటే ఇసుక మీద ఉంది. ఇసుక మీద ఉంటే ఎంతకాలం నిలిచి ఉంటుంది ఒకసారి గమనించండి. మనము ఇసుక మీద మనం ఇల్లు కట్టుకున్నాము అది ఎంతకాలము ఉంటుంది. బుద్ధిహీనుడు ఇలాంటి పనులు చేస్తాడు. స్థిరమైన పని చేయడు. స్థిరమైన ఆలోచన ఉండదు. స్థిరమైన బుద్ధి ఉండదు. అయితే క్రీస్తులో ఉన్న వ్యక్తి బండ మీద కట్టుకుంటాడు అతన్ని యొక్క నివాసం. ఆ నివాసములో అతనికి చిక్కు చెదరకుండా ఉంటాడు. అతను కదిలించబడడు. ఏమొచ్చినా సరే ఏ అపాయములు సంభవించినా ఏ గండములు సంభవించినా ఏమి సంభవించినా సరే బండ మీద ఉన్న వ్యక్తి ఎప్పుడు కదిలించబడడు. ఇది రియల్ ఫ్యాక్ట్ వాస్తవం సత్యం. ఓ నా ప్రియ సహోదరుడు సహోదరి నీ స్థిరమైన నివాసంలో నీ ఉన్నావా లేకపోతే అస్థిరమైన నివాసంలో ఇసుక మీద ఇల్లు కట్టుకొని ఈ లోకయానములో నువ్వు కొనసాగుతున్నావా? ఈనాటి దిన వాక్యంలో దేవుడు నీతో మాట్లాడే సూటి ప్రశ్న ఏంటంటే బుద్ధిమంతుడివా లేక బుద్ధిహీనుడివా? బుద్ధిమంతురాలవా బుద్ధిహీనురాలివా? ఇది వాస్తవం సత్యం. ఈ దినమున నువ్వు డిసైడ్ అవటము ఏ బ్యాచ్నిది? దేవుడు కలిగిన బ్యాచా అపవాదిని కలిగిన బ్యాచా? అపవాదితో సహవాసం అనేది దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అయితే నువ్వు బుద్ధిమంతుడవు. అపవాది సహవాసం అయితే నువ్వు బుద్ధిహీను. నీవి నీ ఆలోచనలన్నీ చెదిరిపోయి గాలికి చెదిరిపోయి ఆలోచన. ఇక్కడ చదివితే బుద్ధిహీనుడు ఇల్లు కట్టుకుంటే వాన కురిచెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను. ఏ పాటలో ఉన్నావు నువ్వు? కూలబడిపోయే స్థితిలో ఉన్నావా? నీ విశ్వాస పరిమాణము ఎట్లా ప్రయాణం చేస్తుంది? ఊగిసలాడుతున్నావా? అటు ఇటు ఇటు అటు కొట్టుమిట్టాడుతున్నావా? ఇదిగో ఈ బుద్ధిహీనుడు తన ఇంటిని ఎక్కడ కట్టుకున్నాడంటే ఇసుకలో కట్టుకున్నాడు. ఇసుకలో కట్టుకున్నావా? ఇసుక ఎంతసేపు నువ్వు అక్కడ నివాసం చేస్తావు? నీ స్థిర నివాసమైనది బుద్ధిమంతుడు మరి తన ఇంటిని బండ మీద కట్టుకున్నాడు. బండ అనగా క్రీస్తు. క్రీస్తు మీద కట్టుకున్నాడు. ఏమి వచ్చినా ఈ వానలు రాని వరదలు రాని గాలి విసురని ఏమైనా అయిపోని చిక్కు చెదరు. ఇలాంటి కరోనా వ్యాధులు రాని ఏమైనా సంభవించని తెగులు రాని పిడుగులు పడని భూకంపములు రాని యుద్ధములు సంభవించని ఏమి సంభవించినా సరే బండ మీద ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుడికి ఏ మాత్రము హాని జరగదు. క్రీస్తు అనే బండ మీద ఉన్నాడు కాబట్టి మన ప్రభువు
క్రీస్తు అతనిని కాపాడుతూ ఉంటాడు. ఆయనను కాపాడే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. గనుక ప్రియ నా ప్రియ నా ప్రియ సోదరి సోదరుడా, ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సర్వసత్యములు ఏంటంటే, మనము ఎక్కడ ఉన్నాం అది ప్రశ్న. అసలు మనము ఏ స్థితిలో ఉన్నాం? దేవునికి అనుకూలంగా మనం ప్రయాణం చేస్తున్నామా? దేవుని ఆజ్ఞానుసారంగా మనము ప్రయాణం చేస్తున్నామా? మనం దేవుడు చెప్పినది మనం చేస్తున్నామా, లేకపోతే మన సొంత పెత్తనాలు చేస్తున్నామా? ఇసుక మీద కట్టుకున్నవాడు సొంత పెత్తనాలు చేస్తాడు, సొంత ఆలోచనలు కలిగి ఉంటాడు. అతను చేయినదంతా ఆ ఇసుక వలె ఉంటుంది, చెదిరిపోయేటట్టుగా ఉంటుంది. అతను చేయును ఎంత మరి వానలు కురిచి వరదలు వచ్చి కుప్ప కూలిపోయే స్థితిలో ఉంటుంది, కూలిపోయే పరిస్థితిలో ఉంటారు. అయితే నా ప్రభు సన్నిధి బండ క్రీస్తు అది స్థిర నివాసం. మనం బుద్ధిమంతులుగా ఆకాశముద జ్యోతులు వేలే ఎలిగే అనుభవంలో ఉంటాం, ఆ మహిమలో ఉంటాం. ఆయన సన్నిధి మహిమ తేజస్, ఆయన సన్నిధి మహిమ తేజస్. ఆ మహిమ తేజస్సులో ప్రజ్వలింపబడతాం, సాగిల పడతాం, తేజల్లి ఉంటాం. బండ మీద స్థిరంగా ఉంటుంది మన ఇల్లు, మన గుడారం. అది మనము ఆలోచించాలి, గమనించాలి. మన స్థితిగతులు ఎలా ఉన్నవి, ఏ స్థితిలో ఉన్నవి, నేను ఏ స్థితిలో ఉన్నాను, బండ మీద ఉన్నానా లేకపోతే ఇసుక మీద ఉన్నానా. ఇసుక మీద ఉంటే అపవాదికి సంబంధించి, బండ మీద ఉంటే క్రీస్తు ప్రభుకు సంబంధించి ఉన్నావు, సహవాసములో ఉంటావు, క్రీస్తులో సహవాసములో ఉంటావు. నీ సహవాసము ఆ ఇసుక మీద అయితే అపవాది సహవాసములో ఉంటావు. ఇది రియల్ ఫ్యాక్ట్, వాస్తవం. ఇది సత్యం, సర్వసత్యం. కనుక ఇంకొక మాట మనం చూసినట్లయితే ఇక్కడ 25వ అధ్యాయంలోకి వెళ్తే, మత్తయి సువార్త 25లోకి వెళ్తే మనము అక్కడ ఈ ఒక మాట ఉంది చూడండి. 2వ వాక్యం 25 2వ వాక్యం మనం ఇక్కడ చూసినట్లయితే 25 2వ వాక్యం చదువుకుందాం. ఫస్ట్ వాక్యం నుంచి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివితీళ్లు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా, మరి వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక ఎనబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను సక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి, గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వడని బుద్ధి గల వారిని అడిగిరి. నూనెలో కొంచెము మాకు ఇవ్వుడని బుద్ధి గల వారిని అడిగిరి. ప్రయోజనమా? ఈ విషయాలు మనం ఎన్నో పర్యాయములు మనం విన్నాము. సిద్ధి అంటే ఏమిటి? సిద్ధి అంటే హృదయం, నూనె అంటే పరిశుద్ధాత్మ. ఈ బుద్ధి లేని కన్యకలలో ఏమి లేదు? నూనె లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు లేడు. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం, వాళ్ళు అనుకున్నదే ఇది, వాళ్ళు అనుకున్న పనులు నిర్వర్తిస్తూ ఉంటారు బుద్ధి లేని వాళ్ళు. ఎక్కడికెక్కడికో వెళ్తుంటారు బుద్ధి లేక, బుద్ధి లేక అన్ని పనులు చేస్తూ ఉంటారు. మేము కూడా దేవునితో ఉన్నామని చెప్పుకుంటా మనుషులకు కనపడుతూ ఉంటారు, మనుషులను నొప్పి పెడుతుంటారు. వీళ్ళే బుద్ధి లేని కన్యకలు. కలిసిమెలిసి ఉన్నారు 10 మంది కూడా. అయితే వీరి సిద్ధులు వెలుగుతలేదు. అంటే ఏమి లేదు? పరిశుద్ధాత్ముడు లేడు. ఈ బుద్ధి లేని కన్యకలలో పరిశుద్ధాత్ముడు లేడు.
బుద్ధిగల కన్నికలలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంటే వీళ్ళు క్రమము, మర్యాద, విశ్వాసము, వీళ్ళ జీవితము, అన్వేషణ, నిరీక్షణ, ప్రేమ ఇవన్నీ బుద్ధి కలిగిన కన్నికలలో ఇమిడి ఉన్నాయి. ఇవి బుద్ధి లేని కన్నికలో లేవు. ఈ బుద్ధి లేని కన్నికలలో అహంకారం ఉంది, గర్వం ఉంది, ఇంకా కావాల్సిన ఈర్ష్య, ద్వేషము, అసూయ, కామకత్వము ఇవన్నీ ఉన్నాయి బుద్ధి లేని కన్నికలలో. కానీ పెళ్లి కుమారుడు ఎదుర్కోవటానికి వీళ్ళతో పాటు కలిసి ఉన్నారు. ఇప్పుడు చూడ, గోధుమలు గురుగులు కలిసి ఉన్న రీతిగా కోతకాలము వరకు ఆపుడి అన్నాడు కదా ప్రభు, అది యుగ సమాప్తికి అలాగా ఆపమన్నాడు. ఆపు, సమయం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది కలదు అన్నాడు. అది మనం వేచి ఉండాలి. ప్రభువుతో మనము పెనుగులాడే సమయం కానీ, ప్రభు వాడబడే సమయం కానీ, ఆయన చేతులు పాత్రగా మనములు వాడుకునే సమయం కానీ, ప్రతిదానికి ఒక్క సమయం ఉంది. అది సమయం, టర్నింగ్ పాయింట్. అయితే ఈ బుద్ధి లేని కన్యకలు మరి ప్రభువుని ఎదుర్కోవటానికి మరి సిద్ధపడ్డారు కానీ, కానీ వాళ్ళ ఏం లేదు, వారి హృదయంలో పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్మ శక్తి లేదు, పవర్ లేదు. అయితే బుద్ధి గల కన్యకలలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, శక్తి ఉంది, ఎదుర్కొనే శక్తి ఉంది, ప్రభుతో ప్రయాణం చేసే ఆ శక్తి ఉంది. శక్తిహీనులు వాక్యం బోధించలేరు. పరిశుద్ధాత్మ లేనిదే వాక్యం బోధించలేరు. వాక్యం బోధించాలంటే సర్వసత్యములోనికి పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తే ప్రభు నోటికి బూరగా ఉండి మనతో మాట్లాడతాడు. అప్పుడు హృదయాలు తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయం తాగుతాడు. అప్పుడే వారు రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు, ఆత్మల రక్షణ భారం అప్పుడే కలుగుతుంది. కనుక ప్రియ, నా ప్రియ నేస్తమా, ఎంతకాలము దేవునితో ప్రయాణం చేస్తున్నారో ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు. లాస్ట్కి వాళ్ళ జీవితం ఏమైపోయిందో ఒక్కసారి గమనించినట్లయితే, దేవునితో ప్రయాణం చేస్తున్నామని చెప్పుకున్న వారికి ఇది ఒక సూచన. దేవునితో నేను ప్రయాణం చేస్తున్నానని మనుషులకి, లోకానికి కనపడుతున్న వారికి ఇది గొప్ప సూచన. అనేక సూచనలు మనం చూస్తున్నాం, ఇదొక సూచన. ఈ బుద్ధి లేని కన్యకలు కూడా అదే సూచనలో ఉన్నారు, అదే పద్ధతిలో ఉన్నారు. రియల్ ఫ్యాక్ట్, ఇది స్వచ్ఛమైన వాక్ ఇది. ఈ బుద్ధి లేని కన్యకలు అలాగనే ఉన్నారు, కానీ వీరికి సిద్ధిలో నూనె లేదు గనుక, వీరి దివిటీలు ఆరిపోతున్నాయి గనుక, ఆరిపోయే అనుభవం. అపవాది పిల్లలు ఆరిపోయే అనుభవం. ఒకసారి ఎలుగుతున్నట్టు కనిపిస్తారు కానీ ఒక్కోసారి అది స్థిరమైన ఇది కాదు, స్థిరము కాదు. అశాశ్వతమైన జీవితంలో ఆ యొక్క అంజూరపు చెట్టులాగా మరి ఆకులు కలిగి ఆ లోకానికి బాగా కనిపించవచ్చు, కానీ ఫలములు లేవు కదా అంజూరపు చెట్టు. అలాగనే వీరి హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఈ బుద్ధి లేని కన్యకలు అందుకే మరి రొమ్ములు కొట్టుకున్నారు, వేడ్చారు, అయ్యా అని. ప్రయోజనం ఏముందా? అమ్మవారి దగ్గర కొనుక్కోవాలంటే ఎవరు, అప్పుడెక్కడ దొరుకుతుంది వాక్యం? వాక్యం దొరకదు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఇక నో నథింగ్. సంఘము ఎత్తబడిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడిన తర్వాత సంఘము ఎత్తబడుతుంది. ఈ లోకంలో ఇక శ్రమలే. కనుక హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి. ఈ యొక్క బుద్ధి కలిగిన కన్యకలు దేవునికి ఇష్టంగా జీవించారు. వారి హృదయాలలో సంతోషం, ఆనందం ఉంది. వారి హృదయాలలో దివిటి, వారి హృదయం అనే దివిటి వెలుగుతుంది, ప్రజ్వలింపబడుతుంది. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయం వెలుగుతుందా? మన హృదయము ప్రజ్వలింపబడుతుందా? దేవుని కొరకు మన హృదయము ఎంతవరకు మన శరీరము మరి ఆయన్ని ఆరాధిస్తున్నాము ఒకసారి గమనించండి. ఆయన్ను నిజముగా ఎంతవరకు మనము సేవిస్తున్నాము ఇవి తెలుసుకోవాలి. కనుక మనం గమనించినట్లయితే, ఇదిగో బుద్ధి లేనివాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. ఆయన కలిగి ఉన్న బుద్ధి గల వ్యక్తి పండ మీద ఇల్లు కట్టుకున్నాడు. బుద్ధి లేనివాడు, ఆయన కలిగి లేకుండా అపవాది సంబంధించిన వాడు ఇసుక మీద ఇల్లు కట్టు. వానలు కురిచి వరదలు వచ్చినప్పుడు కొట్టుకొని పోయింది, కానీ బండ మీద స్థిరముగా అలాగ పునాదిలో నిలబడ్డాడు. నీవు కూడా విశ్వాసి, నీవు కూడా నా ప్రియ సుహృదుడా, నీవు కూడా ప్రభు కొరకు నిలబడితే నువ్వు నిలిచి ఉంటావు.
తూర్పున పట్టినప్పుడు కళ్ళములో ఉంటావు నీవు, పొట్టు ఎగిరిపోతుంది, అట్టి స్థితిలో ఉండకూడదు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ ఎడల గొప్ప కార్యం. దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు సమర్పణ చేసుకో, దేవునితో ప్రయాణం చేయి. కృప తోడుగా ఉంటుంది. కృప 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 ఏమంటే కృపను పొందుకుంటాం, సంతోషం సంతోషం ఆనందం. అయితే ఈ బుద్ధి లేని కన్యకలు మరి ప్రభుని విడిచిపెట్టుకున్నారు, అపవాది సంబంధులైపోయారు, కలిసిమెలిసి ఉండాలి గురుగులు గోధుమలాగా. ప్రయోజనం ఏం లేదు, నోనో నత్తి. ప్రభుని కలిగి ఉంటే సమస్తం ఉంటుంది మనకి. ఈ వాక్యంలో ఉన్న అసలు వాస్తవంగా తాత్పర్యం ఏంటంటే, ఎవరైతే ప్రభుని కలిగి ఉంటారో, ఏ కుటుంబం అయితే ప్రభుని కలిగి ఉంటారో, ఏ కుటుంబం అయితే ప్రభుని కలిగి ప్రయాణం చేస్తుంటారో, ఆ కుటుంబ బిడ్డలు ప్రత్యేకంగా ఉంటారు. ఒలీవ మొక్కల వలె ఎదుగుతుంటారు, ఆకాశం వైపు చూస్తూ దేవుని వైపు చూస్తూ ఎదుగుతుంటారు. కనుక నీ స్థితి ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, నీవు ఇసుక మీద కట్టిన ఇల్లును పోలి ఉన్నావా, నీకు శ్రమలు వస్తే పడిపోతున్నావు, కొట్టుకొని పోతున్నావు, దిక్కు లేకు నీ పరిస్థితి ఏర్పడుతుంది. నోనో, దేవుని ఇప్పుడైనా కలిగి ఉండు. అలాగనే బుద్ధి లేని కన్యక వల్లి ఉన్నావా, ఇప్పుడైనా సరే నీ సిద్ధిని వెలిగించు, ప్రభుని ఆహ్వానించు, చేర్చుకో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి చేర్చుకొని పరిశుద్ధాత్మ తాకిట్లో ప్రయాణం చేయి. మా ఇప్పటికైనా ముంచుకోపోలేదు, ఇప్పటికైనా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమని హెంచు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియ నేస్తమా, ప్రియ నా సంగమా, నా ప్రియ సహోదరి సోదరులారా, ఈ మెల్లని స్వరము ప్రభువు స్వరం వినబడుతున్నది. మీరు దీన్ని ఆలకించండి, చేర్చుకోండి. ఇప్పుడైనా మించుకోపోలేదు, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ దినం ఇది. ఈ సమయం పోగొట్టుకోవద్దు. కనుక బుద్ధి కలిగిన మరి బుద్ధి లేనివాడు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, ఈ బుద్ధి జ్ఞాన సర్వసమ్మతలు. ఆ బుద్ధి లేని కుమారుడు, తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు. ఎన్ని వాక్యములో మనకు నేర్పించే సత్యములవి, తిరిగి రండి. ఆ బుద్ధి లేని కుమారుడు, రెండవ కుమారుడు తిరిగి వచ్చినట్టుగా చేరి రండి. నిన్ను హత్తుకుంటాడు ప్రభు తండ్రి, హత్తుకుంటాడు, నీ మెడ మీద పడి బుద్ధి పెట్టుకుంటాడు, నీకు మంచి ఉంగరం పెడతాడు, నీకు మంచి ప్రశస్తమైన వస్త్రములు తొలగిస్తాడు. ఇది సత్యం. ఇప్పటికైనా మల్లుకొని ప్రభు సన్నిధికి రండి, ఆహ్వానిస్తున్నాం, రండి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు ప్రభు తన బలీయమైన మరి రెక్కల నిన్న మళ్ళీ భద్రపరిచి ఈ వాక్కులతో మన హృదయాలు వికసింపచేయనుగాక, పరిమిళింపచేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా, తల్వంచండి, కలవండి. మహాగరుడవైన తండ్రి, మహోన్నతుడా, నాయన మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి శ్రేష్టమైన వాక్కులను మాకు అందించినందుకు కృతజ్ఞతలు. మా స్థితిగతులు, మా పరిస్థితులు ఎలా ఉన్నవి, ఇవన్నీ మేము సవరణ చేసుకొని ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చిన రీతిగా మేము తిరిగి రావటానికి కృప అనుగ్రహించమని, సహాయం చేయమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ యొక్క నాయన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని. నాయన బుద్ధి అనేది, జ్ఞానం అనేది, సర్వసంపదలు అనేది నీలో గుప్తమై ఉన్నాయని మాకు తెలియపరిచినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని కలిగి జీవించే భాగ్యం అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము ప్రభు వచ్చేంత వరకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు.